దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాడు దివిబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలోని అందరికి మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలతో దీవించమని మరియు సాత్విక్ యాత్వికులను దేవుడు జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువుల కోసం కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దేవబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు దయచేయమని మరియు మోన వ్రాసిన ప్రతి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని, మోన ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా మరియు తన వివాహం ఘనంగా జరిగేలా ఉన్న దీవించమని మల్లవరపు జోసెఫ్ రాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు దయచేయమని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేకనలకు బంగారు భవిష్యత్తు దయచేయమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరిచి అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డలను ఆస్వాదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డలను ఆస్వాదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశముల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ దేశీ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేక తలంపు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శాంతమేరి కుటుంబంలో పూర్వీకుల పాప శాప దోషములు తొలగిపోవాలని, వారి బిడ్డలు విశ్వాసంలో బలపడాలని మరియు దేవుని దీవెనలు నిత్యం ఉండాలని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని శాంతమేరి వారి కుటుంబ సభ్యులు సమర్పించి దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గర్దేశి గురునాయుడు కుమారి ప్రసన్న యేసు శకుంతల కుటుంబాలను దీవించి మరియు వారి బిడ్డలను దీవించమని, వారి యొక్క కుమార్తెలను అల్లులను మనవలను దీవించమని గర్దేశి సన్యాసమ్మ సమర్పించి దివ్యబలి పూజ. కుటుంబంలో మరణించిన ఏ జాన్, ఏ సిసిలియా, బి జోసెఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఏ దాసు వారి కుటుంబ సభ్యులు సమర్పించి దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు, ఆయురారోగ్యాలు దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేర్చమని సమర్పించి దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ రావాలని మరియు చిన్నమ్మకి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. శౌరీ వికాస్కు వీసా వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. ఏరువ ఆరోగ్యరెడ్డి లలిత మేరు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాల నిహారిక పుట్టినరోజు సందర్భంగా దేవుడు దీవెనలు ఎల్లప్పుడూ బిడ్డకు తోడుగా ఉండాలని మరియు తనకు మంచి ఉద్యోగం, ఆరోగ్యం దయచేయమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మలను దేవుడు దీవించాలని, దేవుని జ్ఞానంతో నింపబడాలని, దేవుని యందు భయభక్తులతో జీవించాలని మరియు దేవుని చిత్త ప్రకారము తన జీవితంలో నెరవేరాలని, కుటుంబ సభ్యులనందరినీ దీవించాలని మరియు ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ.
ప్రభు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభు మీద పాట పాడుము. తేజస్సు ప్రభావము అతని ఎదుట మంటు వలె నిల్చును. శక్తి సౌందర్యము అతని మందిరమును నింపును. 96వ కీర్తన 1-6 వచనములు. పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజాబలికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్న మీ అందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని, మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు శ్రమలు తొలగిపోయి ఆ దేవాతి దేవుడు మిమ్మందరినీ కూడా హేరాళముగా దీవించాలని, మీ ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేర్చాలని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అందరం కూడా మన యొక్క చూపుల ద్వారా క్రియల ద్వారా రకరకాలుగా తప్పులు చేస్తూ ఉంటాం, పాపం చేస్తూ ఉంటాం. ఈ దివ్య పూజాబలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను క్షమించమని, మనందరినీ కూడా కరుణించమని ఆ కరుణామయిని వేడుకుందాం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన ఏసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు. పాపి పైన ఏసయ్యా, ఎందు
కింత ప్రేమయా ప్రభు. ఎందుకింత ప్రేమయా ప్రభు, పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, ఎందుకింత ప్రేమయా ప్రభు. ఈ పాపి పైన ఏసయ్యా, ఈ పాపి పైన ఏసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు. శక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, సర్వశక్తి గలవు సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతి పాత్రముగా ఉండునట్లు కృప చూపుము. తద్వారా మానవ జాతి ఐక్యమునకు శాంతికి దోహదపడులాగున నీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి 15 వచనములు మరియు 17వ వచనం నుండి 19 వచనముల వరకు. మందసము మూలముగా యావే ఉబేదేదిమును కుటుంబమును అతని ఆస్తిపాస్తులను వృద్ధి చేసినని దావీదు వినెను. అతడు సంతసముతో మందసమును తన నగరికి కొనివచ్చెను. మందసమును మోయువారు ఆ రేసి అడుగులు వేసిన పిదప దావీదు కోడెను బలిసిన పొట్టేలును బలి అర్పించెను. రాజు యాజకులు ధరించు నారబట్ట తాల్చి యావే ముందు తన్మయుడై నాట్యమాడెను. అతడును ఇజ్రాయేలీలను కొమ్మనూదుచు పెద్ద పెట్టున నాదములు చేయుచు యావే మందసమును కొనివచ్చిరి. 17వ వచనం నుండి 19వ వచనముల వరకు. జనులు మందసమును కొనివచ్చి దావీదు ముందుగానే సిద్ధము చేసిన గుడారున ప్రతిష్ఠించిరి. రాజు దహన బలులు సమాధాన బలులు సమర్పించెను. బలులు ఉసిగిన పిమ్మట సైన్యములకు అధిపతి అయిన యావే పేర ప్రజలను దీవించెను.
స్త్రీలు పురుషులనక ఇజ్రాయేలులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను కొంత మాంసమును ఎండిన ద్రాక్ష పండ్లను పంచిపెట్టెను. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శుభవార్తలోనే భాగము ప్రభువా మీకు మహిమా.
కలుగునుగాక. మార్కు శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 35వ వచనం వరకు. అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుని ఉండెను. నీ తల్లియు నీ సోదరులను వచ్చి నీ కొరకు కాసుకుని ఉన్నారు అని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరులెవరు అని తన చుట్టూనున్న జనులను చూసి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులను, ఏలయనా దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తున్నటువంటి మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి పునీత్ అంతోని గారి యొక్క ప్రార్థన ద్వారా వాటన్నిటిని కూడా నెరవేర్చాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి విశ్వాసి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి భక్తుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. గుడికి వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు, గుడికి వెళ్ళి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా మరి కొన్ని మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఉంటారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ప్రభువా, మానవుని యొక్క వల్ల కానటువంటిది, మానవునికి సాధ్యము కానటువంటిది నీవు మాత్రమే సాధ్యము చేస్తావు. మా కష్టాలు, మా బాధలు, మా సమస్యలన్నీ కూడా తొలగించేది నీవే దేవా అని దేవుని మీద ఆధారపడటమే ఈ ప్రార్థన. మరి ఒక్కొక్కరి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క సత్క్రియలను బట్టి, వారి మంచి జీవితాన్ని బట్టి దేవుడు వారి ప్రార్థనకు వెంటనే జవాబునిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, ప్రార్థన చేస్తేనే సమస్యలు తొలగిపోతున్నాయి. దేవుని మీద ఆధారపడితేనే అన్ని ఆటంకాలు తొలగిపోతున్నాయి. మరి దేవునితో మనం ఉంటే ఇంకా ఎన్నెన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో ఈరోజు మరి మొదటి పట్టణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుణ్ణే మన ఇంటికి స్వీకరించి ఆ దేవుని ఆరాధిస్తూ ఉంటే ఇంకా ఎన్నెన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో మనం ఈనాటి మొదటి పట్టణంలో చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు దావీదు మహారాజు ఇశ్రాయేలు ప్రజలలో 30,000 మంది యువకులను ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మందసాన్ని యూదా నుండి యెరూషలేముకు తీసుకుని వెళ్ళడానికి ఒక రథాన్ని చేపించాడు. మరి నాట్యాలతో, నృత్యాలతో, మేళతాళాలతో, సంగీత వాద్యాలతో ఈ 30,000 మంది యువకుల ద్వారా ఊరేగింపుగా మరి దేవుని యొక్క మందసాన్ని యూదా నగరము నుండి యెరూషలేముకు తీసుకుని వెళుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, మరి ఇలాంటి గొప్ప సందర్భములో ఒక దురదృష్టవశాత్తు చోటు చేసుకుంది. ఏమిటి అంటే, కేవలం యాజకులు మాత్రమే తాకవలసినటువంటి మందసాన్ని సాధారణమైనటువంటి వ్యక్తులు తాకారు. అది కూడా ఏ సందర్భంలో అంటే, రథాన్ని తోలుతున్నటువంటి ఉజ్జా, అతని యొక్క కుమారులు, ఇది దేవుని యొక్క మందసము, మనం జాగ్రత్తలు పాటించాలి, మర్యాదలు పాటించాలి, విశ్వాసముతో మనం దీనిని భక్తి మర్యాదలతో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళాలి అని మరి తెలుసుకోవలసినటువంటి వారు వెళుతున్నటువంటి మార్గంలో కొంచెం నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. రథాన్ని నడుపుతున్నటువంటి ఉజ్జా కుమారులు
రోడ్డు మీద వెళ్ళవలసినటువంటి ఆ రథాన్ని గుంతల్లో పెడుతూ ఉంటారు. గుంతల్లో పెట్టినప్పుడు ఆ మందస్సము ఆ రథం మీద నుంచి జారి పడిపోతూ ఉంటే దాన్ని పట్టుకోబోయినటువంటి ఉజ్జా కుమారులందరూ కూడా దేవుని కోపానికి గురి అయి దేవు ఆ యొక్క శాపం పాలవుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, ఈ సంఘటనను చూసినటువంటి దావీదు మహారాజు భయపడిపోయాడు. అయ్యో, ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి దైవ మందస్సాన్ని తీసుకుని వెళుతుంటే ఇలాంటి సంఘటన జరిగిందే అని భయపడిపోతూ పశ్చాత్తాపడుతూ ఏం చేయాలని ఆలోచించారు. ఈ మందస్సాన్ని యెరూషలేముకు తీసుకుని వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ అతని స్నేహితుడైనటువంటి గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంటిలో ఆ మందస్సాన్ని చేరుస్తాడు. ఇక ఈ మందస్సాన్ని యెరూషలేముకు తీసుకుని వెళుతూ ఎన్ని విపత్తులు చోటు చేసుకుంటాయో అని భయపడినటువంటి దావీదు ఆ ప్రయాణాన్ని విరమించుకుని ఆ మందస్సాన్ని గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఇంటిలో చేర్చి యెరూషలేముకు వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము ఏం చేశాడు అంటే ఆ మందస్సాన్ని ఇంటిలో ప్రవేశించాడు. ఇంటిని దేవుని ఆలయంగా అలంకరించుకున్నాడు, శుద్ధి చేసుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. కుటుంబం అంతా కూడా 3 నెలల పాటు ఆ మందసం ముందు మోకరించి సాష్టాంగపడి అనేకమైనటువంటి బలులు సమర్పిస్తూ ప్రార్థనలు చేస్తూ నాట్యాలతో స్తుతి గీతాలతో 3 నెలల పాటు ఆ యొక్క మందస్సాన్ని వారి ఇంటిలో ఉంచుకుని ఆరాధించారు. చూడండి ప్రియ సహోదరులారా, మందసం ఎక్కడ ఉండాలి అంటే దేవుని ఆలయంలో మాత్రమే ఉండాలి. మందసాన్ని ఎవరు తాకాలంటే కేవలం అభిషేకించబడినటువంటి యాజకులు మాత్రమే తాకాలి. మరి ఈరోజు దావీదు అతని స్నేహితుడైనటువంటి ఓబేదెదోము ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు వారు ఎంతో గౌరవంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందముతో ఆ యొక్క మందసాన్ని స్వీకరించి దానిని ఆ ఇంటిని దేవుని ఆలయంగానే మార్చేసుకున్నారు. మీ సహోదరులారా, 3 నెలల పాటు కుటుంబ సమేతంగా ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా కుటుంబ సమేతంగా ఓబేదెదోము తన బిడ్డలు, కుమారులు, కుమార్తెలు అందరూ కలిసి ఆ దైవ మందస్సం ముందు మోకరించి దేవుని ఆరాధించి మహిమపరిచారు. వాక్యము సెలవిస్తుంది సమూవేలు 2వ గ్రంథము 6వ అధ్యాయములో 11వ వచనంలో మనం చూస్తున్నాం. అతని ఇంట మందసము 3 మాసములు ఉండెను. యావే ఓబేదెదోమును అతని కుటుంబమును చల్లగా చూసెను. అతని ఆస్తుపాస్తులను వృద్ధి చేసెను. చూడండి ప్రియ సహోదరులారా, ఈ 3 నెలల పాటు ఆరాధిస్తేనే దేవుడు చల్లగా కుటుంబాన్ని చూశాడు అని, అతని యొక్క ఆస్తుపాస్తులన్నీ కూడా వృద్ధి చెందాయి. ఈ సంఘటన తెలుసుకున్నటువంటి దావీదు మహారాజు పరుగులు తీసుకుని ఓబేదెదోము ఇంటికి వచ్చాడు. అన్నీ కూడా పరిశీలించాడు. అయ్యో, 3 నెలల్లోనే నీ ఇంటిలో ఇంత గొప్ప కార్యాలు జరిగితే మరి నా రాజ్యములో ఈ యెరూషలేములో తీసుకుని వెళ్ళి మందసాన్ని అక్కడే గౌరవప్రదంగా ప్రతిష్ఠిస్తే నా రాజ్యానికి ఏ కొదువ ఉండదు అని చెప్పి దావీదు మహారాజు మరొక్కసారి ఆ మందసాన్ని ఓబేదెదోము ఇంటిలో నుంచి యెరూషలేముకు తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రియ సహోదరులారు చూడండి, ఎవరైతే దేవునికి మొదటి స్థానం ఇస్తారో, ఎవరైతే దేవునికి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని ఇస్తారో, ఎవరైతే దేవునికి మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఆరాధనలు చేస్తూ స్తుతి గీతాలు పాడుతూ ప్రభువును మహిమపరుస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ కుటుంబం ఎలా ఉన్నా కూడా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నా కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్లయితే ఆ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి కుటుంబముగా దేవుడు మార్చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా చూడండి, మనం దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నామా, ఈ లోకాన్ని ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నామా?
కొన్నిసార్లు దేవుడు కావాలి, లోకము కావాలి, రెండు కావాలి అని మనం దేవుణ్ణి తోలనాడుతూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని యొక్క శక్తిని గమనించినటువంటి ఒబేదేదేము అతని కుటుంబం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని గమనించినటువంటి ఒబేదేదేము అతని కుటుంబం, 3 నెలల్లోనే కుటుంబ పరిస్థితి మారిపోయింది. కుటుంబాన్ని చల్లగా చూశాను, తన పాడి పంటలు అభివృద్ధి చెందను అని వాక్యం సెలవిస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని ప్రత్యేకమైన వ్యాధులు తొలగిపోవాలి ప్రభువా, మందులు వాడలేకపోతున్నాను, ఏ వైద్యుడు కూడా ఈ రోగాన్ని నయం చేయలేకపోతున్నాడు అని ఎన్నోసార్లు గుడికి వస్తూ ఉన్నాం. రే సహోదరులారా, గుడికి వచ్చిన మన హృదయం ఎలా ఉంది? దేవుని యందు విశ్వాసం దానిలో ఉందా? దేవుని పట్ల నమ్మకము ఆ హృదయంలో ఉందా? లేకపోతే జరుగుతుందా జరగదా? నిజమైన దేవుడా కాదా? అసలు దేవుడు ఉన్నాడా అనే రకరకాల అనుమానాలతో నీ హృదయం నా హృదయం నిండిపోయిందా అని ఈరోజు అందరం కూడా ఆత్మ పరిచలన చేసుకోవాలి. ప్రి సహోదరులు, ఒబేదేము అన్ని కార్యాలను కూడా పక్కన పెట్టి కుటుంబ సమేతంగా దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. దేవుని ముందు మోకరించాడు. అయ్యా, నీకు మాత్రమే సమస్తము సాధ్యము అని దేవుని మీద విశ్వాసం ఉంచి కుటుంబ సమేతంగా ఆరాధించాడు. ఈరోజు నీ కుటుంబం నా కుటుంబం ఎలా ఉందో ఆత్మపరిచలన చేసుకోవాలి. నీ కుటుంబంలో ఉన్నవారికి, నా కుటుంబంలో ఉన్నవారికి దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉందో, ఎంత దాహం ఉందో ఆత్మపరిచలన చేసుకోవాలి. ఒబేదేము ఇంటిలో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యము చేయకుండా దేవుని ఆరాధించారు కుటుంబ సమేతంగా. అందుకనే కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసే జీవిస్తాయి. దేవుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూశాడు. కానీ మన కుటుంబాలు, ఒకరు గుడికి వెళితే 4 మానేస్తూ ఉంటారు. ఒకరు ఒకప్పుడు గుడికి వెళ్తుంటారు, ఇంకొకరు వాళ్ళ అవసరాల్లో బాధల్లో మాత్రమే గుడికి వెళుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి విశ్వాసముతో దాహముతో గుడికి వెళ్ళే వారు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సమస్యలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు, అన్ని ద్వారాలు మూయబడినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. ఇది కాదు ప్రియ సహోదరుల విశ్వాసం అంటే. ఈరోజు దేవుడు ఒబేదేదేము కుటుంబాన్ని ఒక ఉదాహరణగా మనకు చూపిస్తున్నాడు. 3 నెలల్లోనే వాళ్ళ జీవిత చరిత్రను మార్చినటువంటి నేను నీ చిన్న సమస్యలు తొలగించలేనా? నీ బాధలు తొలగించలేనా? నీ సమస్యలు తొలగించలేనా? తొలగించడానికి నేను సిద్ధముగా ఉన్నా బిడ్డ, నీవు వాటిని స్వీకరించడానికి సిద్ధముగా ఉన్నావని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద ఆధారపడి, దేవుని విశ్వసించి, దేవుని మహిమపరిచి, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు అవమానాలు ఇబ్బందులు ఎదురైనా దేవుని మీదే నమ్మకం ఉంచి దేవుని మీద ఆధారపడిన వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా చేయి విడువను, ఎడబాయను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం చూస్తూ ఉన్నాం మార్కు శుభవార్త 3:31-35. యేసు ప్రభువును చూడడానికి ఆయన తల్లి, ఇంకా సహోదరి సహోదరులందరూ కూడా అక్కడికి వెళ్ళారంట. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో కన్న తల్లి కడుపు తీపి, ఎన్నో రోజులైంది నా బిడ్డను చూడాలి అని జనాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈయనకి పిచ్చి పట్టింది, ఈయన బెల్జిబుల్ సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఈయన తినడం లేదు, తాగటం లేదు, రకరకాల మాటలు విన్నటువంటి మరియ తల్లికి బాధ వేసిందంట. అయ్యో, నా కొడుకు ఏమైపోయాడో అని ప్రతి పల్లెను ప్రతి పట్టణాన్ని వెతుక్కుంటూ ఒక చోటకు చేరగానే యేసుప్రభు అక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. యేసుప్రభు వాక్యాన్ని బోధించడంలో నిమగ్నమైపోయి ఉన్నాడు. కొంతమంది వెళ్ళి చెప్పారంట, అయ్యా, మిమ్మల్ని వెతుక్కుంటూ మీ తల్లి మీ సహోదరి సహోదరులు వెతుక్కుంటూ వచ్చారయ్యా, అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు అన్నప్పుడు
ఆ వ్యక్తులతో ప్రభు చెప్తున్న, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యానుసారం జీవిస్తారో మీరే నా తల్లి, నా తండ్రి, నా సహోదరి, సహోదరులు అని చెప్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి, సహోదరులారా, ఈరోజు నీవు నేను యేసు ప్రభుకి సోదరుడుగా, సోదరిగా మారాలి అంటే ఒక అర్హతను, ఒక యోగ్యతను మనమందరం కూడా పొందుకోవాలి. యేసుప్రభు యొక్క కుటుంబంలో, యేసుప్రభు యొక్క జీవితంలో భాగస్థలం కావాలి అంటే, ఆయన యొక్క దీవెనలకు పాత్రగా మనం మారాలి అంటే, ఆయన వాక్యాన్ని వినటం మాత్రమే కాదు వాక్యానుసారముగా జీవించాలి. ప్రియ సహోదరులారా, వాక్యాన్ని అందరం కూడా వింటున్నాం. కొన్నిసార్లు చాలామంది దాహంతో వాక్యాన్ని వింటూ ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొబైల్లో, టీవీల్లో వస్తున్న అన్ని వాక్యాలు, అన్ని ప్రసంగాలను చాలా బాగా వింటూ ఉంటాం. ఎక్కడ ప్రార్థనలంటే, ఎక్కడ కూటాలంటే వెళ్ళిపోతూ ఉంటాం. చాలా మంచి అలవాటు. దేవుడు మిమ్మల్ని హెరాళముగా దీవించునుగాక. కానీ ప్రియ సహోదరులారా, ప్రభు అంటున్నాడు, వినటం మాత్రమే కాదు విన్న వాక్యానుసారం జీవిస్తే నువ్వు నా తల్లి అవుతావు, నా తండ్రి అవుతావు, నా చెల్లి అవుతావు, నా తమ్ముడు అవుతావు, నా అన్నవు అవుతావు, అక్కవు అవుతావు అని దేవుడు మనందరినీ కూడా తన కుటుంబంలో భాగస్థులు కావడానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, చూడండి, దేవుని చూసే అర్హత, యోగ్యత లేనటువంటి, దేవునితో మాట్లాడే అర్హత, యోగ్యత లేనటువంటి మనకి ఆయన కుటుంబంలో, ఆయన జీవితంలో భాగస్థులయ్యే భాగ్యాన్ని దేవుడు మనకి ఆయన వాక్యాన్ని విని పాటించడం ద్వారా మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్న నీవు నేను, ఎన్నెన్నో మంచి ప్రసంగాలు, ఎన్నెన్నో మంచి, ఎంతోమంది మంచి సేవకుల ద్వారా చెప్పబడిన ఈ వాక్యాన్ని విన్నటువంటి నీవు నేను ఎక్కడ మారాం, ఎక్కడ మారు మనసు కలిగి ఉన్నాం, ఎక్కడ పశ్చాత్తాపం కలిగి ఉన్నాం, విన్న వాక్యానుసారం జీవిస్తున్నామా లేదా అనేది ఈరోజు నీవు నేను ఆత్మపరిచలన చేసుకుని ఒకవేళ వాక్యానుసారం జీవించినట్లయితే క్షమించండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రియ సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని, ఈ వాక్యాన్ని విని విశ్వాసాన్ని బలపరుచుకుని మీ వాక్యానుసారం జీవించే యోగ్యతను నాకు దయచేసినందుకు మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మంగళవారము పునీత్ అంతోని గారి పేరేట సమర్పించబడుతున్నటువంటి దివ్య పూజా బలి ద్వారా నన్ను, నా కుటుంబాన్ని దీవించండి, నా బిడ్డలను దీవించండి ప్రభా. నా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగించండి. నాకు మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము దయచేయండి దేవా. ఓ ప్రభా, తెలుసో తెలియక నేను చేసిన పాపములను క్షమించండి. ఓబేదేము వలె నేనును, నా కుటుంబము మిమ్ము ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ సమేతంగా ఆరాధించడం ద్వారా కుటుంబాన్ని అంతటిని కూడా మీరు దీవిస్తారని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభువా. మీ యొక్క వాక్యానుసారంగా జీవించే యోగ్యతను దయచేయండి. నా కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వము కలిగి, ఒక్కొక్క ఆలోచన కలిగి, కోపము, పగ, అసూయ, రకరకాల చెడు కార్యాలు తలపెట్టాలని అనేక విధాలుగా సైతానుడు వారి ద్వారా ప్రేరేపిస్తున్నాడు దేవా. వారందరినీ కూడా క్షమించి మీ బిడ్డలుగా మార్చి ప్రభు మీ విశ్వాస బాటలో మరల్చమని వేడుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభు. రాబోయే సంవత్సరం అంతా బిడ్డలను కాచి కాపాడమని, అలాగే ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన బిడ్డలందరిని దీవించమని, లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పెడుతున్న బిడ్డలను దీవించమని, అలాగే మరి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, యవనస్తులకు మంచి ఉద్యోగము, వివాహ సంబంధాలు దయచేయమని, విదేశాలకు వెళ్ళడానికి అన్ని మార్గాలను తెరవమని, విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభు, మేము చేసిన పాపాలను క్షమించి మీ మంచి మనస్సుతో మా ప్రార్థన ఆలకించి ప్రభు మా ప్రార్థనకు మంచి జవాబును దయచేయమని,
మరి ఆర్థిక పరిస్థితుల్లో సతమతమైపోతూ శాంతి సమాధానం లేకుండా ఒకరి పట్ల ఒకరికి సఖ్యత సమాధానం లేకుండా ఐక్యమత్యం లేకుండా చిందరవందరైపోయినటువంటి కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాను. భార్యాభర్తల మధ్య గొడవలు అనుమానాలు అపోహలతో చిందరవందరైపోయిన కుటుంబాలను మీకు సమర్పిస్తున్నా. బిడ్డలు ఒకవైపు, భార్యాభర్తలు ఒకవైపు, రకరకాల శోధనలకు బలి అయిపోతున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలందరికీ శాంతి సమాధానం ఐక్యతను దయచేయమని, విడిపోయినటువంటి కుటుంబాలను మరొక్కసారి పునర్నిర్మించి కట్టమని వేడుకుంటున్నాం. ఈ దివ్య పూజా బలి దీవెనలు దీనిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డ మీద హెరాళముగా కుమ్మరించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనమును కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమునచ్చి అవి మాకు రక్షణ సాధనమగినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతంన ఒస్సాన, ప్రభు నామమున వెంచేవాడు ధన్యుడు, మహోన్నతంన ఒస్సాన. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ప్రత్యేకమైనటువంటి సమయం. ఈ సమయంలో మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరి మీ కుటుంబంలో మీ జీవితంలో ఉన్న బాధలు కష్టాలు శ్రమలన్నీ కూడా తొలగిపోయే ఓ పవిత్రమైనటువంటి సమయం. అందరూ కూడా మోకరించి భక్తి విశ్వాసాలతో విశ్వాసముతో ప్రార్థన చేయండి.
ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి మాలుకును చున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని పుసిప్పుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు క్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. జనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు క్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారు మాకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. మరి ముఖ్యముగా ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను, బాధల్లో, కష్టాల్లో, శ్రమలో ఉన్న వారందరినీ దీవించమని, ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరచమని, విదేశ ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించమని, విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. లైవ్ చాటులో
వారి యొక్క ఉద్దేశాలు తెలియజేసిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉతానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ ఆమె భర్త గొప్పనేత జోసెఫ్ గారితోనూ ధన్యులైన అపొస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరికీ రెండు చేతుల పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలను సమర్పిస్తూ విశ్వాసముతో ప్రార్థన చేయండి. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నిటిలో నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వసించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరిని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరిని రక్షించడానికి లోకానికి ఇమ్మానువేలు దేవుడిగా వచ్చిన ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును శాంతి సమాధానం ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్. మీ కరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపతరుడై. మీ కరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపతరుడై. సదా సదయుడు సుదారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుదారుదయుడు ఆత్మరూపచరుడు. మీ గరగము పైన మహోన్నతము నుండి
తరలి వచ్చే క్రీస్తే అప్పరూప దరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూప దరుడై. నేనే లోకమునకు వెలుగు, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభువు నుడువుచున్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరం, నీ వాక్కు మాత్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగా రూపొంది, మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహాదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురు కాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రణుతించెదము రక్షకమాత. మరియమ్మా వందనమమ్మా ప్రీతి తొగునుమా. అమ్మా అమ్మా
జీవప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా. జీవప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా. అమ్మా అమ్మా మా మరియమ్మా, వందనమమ్మా ప్రీతి తుగును మా. అమ్మా అమ్మా పులవరమున పూచిన పరిమళ పుత్రిక వరమా. ఆదిదేవుని తల పులవరమున పూచిన పరిమళ పుత్రిక వరమా. ఆపదలంగున ఆలంబనవై, ఆపదలంగున ఆలంబనవై, నయమున రావా దీవెన లీలవా నిత్య సహాయిని. జీవప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా. జీవప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా. అమ్మా అమ్మా మా మరియమ్మా, వందనమమ్మా ప్రీతి తుగును మా. అమ్మా అమ్మా.